తాగడం క్యాన్సర్కు కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇందులో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితూ మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. నా జీవితం ఎట్లా వెళ్తుందో ఏం అర్థం కావట్లేదు. ఉద్యోగం చేద్దామంటే దొరకట్లేదు, ఏదైనా పని చేద్దామంటే ఏ పని నేర్చుకోలేదు. ఒకవైపు ఇంట్లో సమస్యలు, మరోవైపు ఈఎంఐలు, ఇంట్రెస్ట్లు. మనసుకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఎలాగైనా ఆ డీల్ ఫినిష్ అవ్వాలి, లేదంటే ఎవడు ప్రాణాలతో ఉండడు. చెప్పేది జాగ్రత్తమేనండి, ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరగకూడదు. తప్పు జరిగిందో ఆ భగవంతుడు కూడా ఆపలేడు. ఏంటి ఇప్పటివరకు ఇక్కడే ఉండేవాడు, ఇంతలో ఏమైపోయాడు? ఇక్కడ ఎవరికైనా వాడు తెలుసుంటాడేమో కనుక్కుందాం. ఈ ఫోటోలో ఉన్నాయి, ఎక్కడైనా చూసారా? లేదమ్మా, ఎక్కడ చూడలేదు. సరే, ఎక్కడైనా చూసారా? వీడు 15 రోజుల క్రితమే చనిపోయాడమ్మా. ఎందుకు? పావు గంట క్రితమే చూసాను, చనిపోయాడు అంటారు ఏంటి సార్? తెలియకపోతే తెలియదని చెప్పండి. అయినా వీడితో నీకు పని ఏంటి? వీడి పెద్ద స్మగ్గుల్ డీలర్. అసలు నువ్వెవరు? వీడిని ఎదుగుతున్నావు. నాకేం సంబంధం లేదు, తన ఫోన్ నాకు దొరికింది, ఇచ్చేద్దామని వచ్చాను అంతే. వీడెవడరా బాబు, వీడి కోసం తిరుగుతుంటే నా తల తిరుగుతున్నా. ఎవడరా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? టెన్షన్ అని అంటే నువ్వెవడరా? ఇప్పుడే 15 నిమిషాల క్రితం కలిసాను, చనిపోయి 15 రోజులు అవుతుంది అంటున్నాడు. ఎవడీడు? ఏం అర్థం కావట్లేదే. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు ఇప్పుడు వాట్సాప్లో ఒక లొకేషన్ పంపిస్తాను. అక్కడికి వెళితే ఒక సిమెంట్ టేబుల్ కింద ఒక బ్యాగ్లో 1 కోటి రూపాయలు ఉంటాయి. అవి నువ్వు తీసుకొని మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఏమైనా అవసరం ఉంటే నేనే నీకు కాల్ చేస్తాను. 1 కోటి రూపాయల నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏదైతే అదయింది, వెళ్దాం. ఏంటమ్మా బంపర్ ఆఫర్ తగిలినట్టుంది, నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకన్నీ తెలుసురా. నీకు వచ్చే ఆ అమౌంట్లో హాఫ్ అమౌంట్ నాకు కావాలి, లేదనుకో పోలీసులకు చెప్తాను. తెలుసు కదా, పోలీసులకు తెలిస్తే ఏం జరుగుతుందో. గుర్తుపెట్టుకో హాఫ్ అమౌంట్. నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను? మొబైల్ నాది కాదు కదా, ముందైతే మనీ తెచ్చుకుందాం. మొబైల్ పడేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ముందైతే ఏదైతే అదే అయింది, మనీ తెచ్చుకుందాం.
లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. మార్నింగ్ నుండి ఇక్కడే చాలాసేపు కూర్చున్నాను కదా. ఎస్, వాళ్ళు రెగ్యులర్ స్పాట్ అయ్యి ఉండొచ్చు. మార్నింగ్ వారిని కూడా ఇక్కడే చూశానుగా. వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. ఈ దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోయేటట్టు అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఏ టెన్షన్స్ ఉండకూడదు, హ్యాపీగా బిందాస్గా లైఫ్ ఎంజాయ్ చేద్దాం. పెద్ద బంగ్లా, కారు ఫస్ట్ అమ్మకి నగలు కొనాలి, ఉన్నప్పులన్నీ తీర్చేయాలి, చెల్లి పెళ్ళి గ్రాండ్గా చేయాలి. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? 2 రూపాయలు దొరికితే పట్టుకెళ్ళిపోదామనే. అయినా నేను చనిపోయానంటే నువ్వెలా నమ్మావు? పోగానే ముందే చూసావు. 15 రోజుల క్రితమే చనిపోయానంటే ఎలా నమ్మావురా నువ్వు? ఇదంతా నా ప్లాన్. నా ప్లాన్లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే నువ్వు. ఆ బ్యాగ్లో ఉంది డబ్బు అనుకున్నావా? బాంబు. అరే అరే బ్యాగ్ తీకు. నువ్వు నేను పీస్ పీస్ అయిపోతాం. ఇదేంటో తెలుసా? దాన్ని కంట్రోల్ చేసే రిమోట్. నువ్వు ఎక్కడైనా తీసి బ్యాగ్ పడేసేద్దాం అనుకుంటే ఒక్క నొక్కు నొక్కైనా పీస్ పీస్ అయిపోతావు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు సేఫ్, లేదంటే ఆ పరమాత్మలో నీ ఆత్మ కలిపేస్తా. ఇదంతా కళ. కళ ఏంట్రా బాబు ఎలా వచ్చిందండి?